అగ్నినే భగవంతుడు అనుకున్నందుకు ప్రవరుడు దారి తప్పితే తిరిగి ఇంటికి తీసుకురాలేదా అగ్ని కనుకనే పదార్థాల్లో శక్తిని అమ్మవారిని దర్శించి ఉపాసించేవాడికి ఆ పదార్థంలోంచి అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అందుకే పదార్థమునందు భగవద్ దృష్టి ఉంటే అందులో ఉన్న భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు పదార్థం మీద పదార్థ దృష్టితే ఉంటే అది జడంలాగే ఏమీ చేయకుండా ఉంటుంది ఇది కావలసింది అందుకే మహానుభావుడు పదార్థంలో పరమేశ్వరుని చూసిన వాడు ఎవరయ్యా అంటే రహ్లాదు రండి బోధి కలండు గాలి కలడ కలడాకాశంబునన్ కుంభినిన్ అగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ ఇందులో ఆయన చెప్పిన సబ్జెక్ట్ అందరికీ తెలుసు సముద్రం ఎవరికి తెలియదు గాలి ఎవరికి తెలియదు నేల ఎవరికి తెలియదు కలడు అన్నాడే అది తెలియదు ఎవరికి ఆయన కలడంబోధి కలండు గాలి కలడ కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశల అక్కడ కలడు అన్నారు మనం కలది అందాం ఏముంది శక్తి పురుషుడా స్త్రీయా ఏదైనా ఆ తల్లే అందుకు ఇక్కడ ఆ భావంతో మనం పరిశీలించుకోవడానికి కాలరూపమైన శక్తి అమ్మవారు కాళీ రూపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏదో పేరు కాళీ అన్నాం కానీ మహాకాళి భద్రకాళి శ్మశాన కాళీ దక్షిణ కాళీ అని రకరకాల భేదాలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా దివ్యములే ఇది తెలియాలంటే శ్రీ విద్యకి ఎంత శాస్త్రం ఉందో కాళీ శాస్త్రం అంత ఉన్నదండి అందుకో కాళీదేవి ఇది మనకి ఉపాసనా పరంగా చూస్తే కాళీ ఉపాసన ఏదయ్యా అంటే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యంలో చెప్పబడినటువంటి సంసర్గ విద్య విద్య అనే రెండు విద్యల స్వరూపమే కాళి ఇది పట్టుకుడు చూపిస్తున్నారు గణపతి ముని ఎలాగంటే ప్రాణసమీరం విదధానమిమం నిత్యాం యాత్రామాత్ర శరీరే చరణే చరణే పరిశీలయతి స్థిర దృష్టి కాళీ అన్నారు ఇక్కడ ఎందుకంటే కాలము అంటే ఏది ఎంతసేపు ఉంటుందో నిర్ణయించేది కాలం అయితే ప్రపంచం ఎంతసేపు ఉంటుంది అనే ప్రశ్న విడిచిపెడదాం ప్రపంచాన్ని పరిశీలిస్తూ నేనంతసేపు ఉంటాననేది ముఖ్యం కదా ఆ టైమింగ్ ఏమిటి అంటే ఆ టైం చాలా రిధమిగ్గా మన లోపల తిరుగుతున్న ప్రాణం బట్టి చెప్పాలి కనుక మన శ్వాసల బట్టే మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది అందుకే శ్వాస గమనాన్ని పరిశీలించుతూ చేసే ప్రాణ ఉపాసనే కాళీ ఉపాసన అని చెప్తున్నారు ఇక్కడ అందుకు ప్రాణ ఉపాసన కాళీ ఉపాసన ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ప్రాణ ఉపాసన తంత్రములో ఖాళీ ఉపాసన అయింది దానికో రూపకల్పన దానికో మంత్రము దానికో యంత్రము పద్ధతి మారింది కానీ పరమార్థం మాత్రం ఒక్కటే ఇది తెలుసుకోవాల్సినది అదేవిధంగా తారాదేవికి ఇప్పుడు వస్తున్నాం ఈ తారాదేవి అనగానే తెలుస్తున్నది తరింపజేసేది తారా ఒక్క దేవత వల్ల బహు ప్రయోజనాలు పొందవచ్చండి ఖాళీ ఉపాసన మొట్టమొదటి అభీష్ట సిద్ధుల కోసమే చేసేవాళ్ళు కొందరు ఉంటారు ఎందుకంటే మానవుల్లో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది కోరికలు కావాలని అవి తీరాలని అనుకునే వాళ్ళు ఉంటారు అయితే ధర్మబద్ధమైనవా అధర్మబద్ధమైనవా అనే దాంట్లో తేడా రావచ్చు కానీ ప్రతివారికి కోరిక తీరాలని ఎవరికి ఉండదండి ఎంత మహానుభావుడికైనా ఎంత ఉపనిషత్తు వల్లి వేసిన వాడికైనా వాడింట్లో ఇంట్లో పిల్లలకు ఎవరికో ఇంట్లో బాగలేకపోతే కూడా కబుర్లకే ఎన్నైనా చెప్పచ్చు అందుకు కొందరు ఉంటారు మహానుభావులు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అవుననుకోండి నాకు ధర్మబద్ధమైన కోరికలు తీరగా తీరాలి ఎక్కువ కోరికల్లో అయితే ఉన్నంతకాలం ఉన్నవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి సుఖంగా ఉండాలి అనుకోవడం తప్పేం కాదు కదండి మోక్షం కూడా కావాలి అమ్మవారిపై భక్తి కూడా ఉందనుకోండి అని అంటూ ఉంటారు మంచిదే తప్పేం లేదు మానవ స్వభావాన్ని ఒప్పుకోవలసిందే అందుకని నారాయణ భట్టాత్రి గొప్ప మాట చెప్తాడు అడు పూర్తి వైరాగ్యవంతమైన జ్ఞాన మార్గము కాక అలాగని పూర్తిగా భౌతిక లంపటంతో కూడినటువంటి కర్మ లంపటము కాక ఉన్నటువంటి వారికి శ్రేష్టము భక్తి మార్గము అని చెప్పాడు ఇక్కడ అందుకు భక్తి మార్గంలో ఏమిటి అంటే మనం ఆ పరమాత్మ ప్రేమతో ఆరాధన చేస్తూనే ఇటువైపు కోరినంత మాత్రం తప్పులేదు అవి తీర్చడానికే ఈ ఉపాసనా విద్యలు పనికొస్తాయి అందుకే ఈ మహావిద్యలన్నీ ఐహికమైన ఫలితాలు ఇస్తాయి పరమార్థమైన మోక్షాన్ని ఇస్తాయి అయితే కొందరు ఉంటారు కేవలం ఐహిక పరమార్థం కోసమే వాడతారు ఐహిక పరమార్థం కంటే ఐహిక అర్థం కోసమే వాడతారు కొందరు ఇవే విద్యలు తీసుకుని లేకపోతే కాళీ ఉపాసకులను బోర్డులు పెట్టుకున్న వాళ్ళు శ్రీ విద్య అని కార్డులు చూపించేవాళ్ళు నాకు షోడస్ ఉందండి అనేవాళ్ళు సగర్వంగా చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా పరమార్థ దృష్టితో ఉపాసన చేస్తున్నారా ఫక్తు భౌతిక దృష్టి వెళ్ళది మరి వీళ్ళు తరిస్తారా అంటే ఈ జన్మలో తరించిన సందేహం లేదు ఒకవేళ భగవంతుడు ఆయువు ఎక్కువ అనుకోండి ఈ జన్మలో ఎప్పుడో వివేకమో వచ్చి ఇంకా చాలు వీటి కోసం వెంపరలాడుతున్నాను అమ్మవారి కోసమే ఇంకా భక్తిగా చేస్తాను ఎరుక కలగచ్చు ఈ జన్మలోనే ముక్తి రావచ్చు లేదా ఇప్పుడు కోరికతో చేసిన సాధన తర్వాత జన్మల్లో నిష్కామమైనటువంటి వివేక వైరాగ్యాలతో కూడిన ఉపాసనగా రావచ్చు కనుక వ్యర్థం కాదు ఇవాళ ఒక కర్ర సగం కాల్చాం ఆపేశాం మళ్ళీ మరుసటి రోజు కావాల కాల్చాలంటే మళ్ళీ మొదటి నుంచి తెచ్చుకు కాల్చక్కర్లే నేను ఎక్కడ కా వరకు కాలిందో అక్కడి నుంచి కాల్చవచ్చు అలాగే ఈ జన్మలో ఎక్కడ వరకు సాధన ఆగిందో తర్వాత జన్మలో అక్కడి నుంచి తిరిగి సాధన చేయొచ్చు మొత్తానికి ఈ జీవభావం అనే కట్టే కాలే వరకు పుడుతూనే ఉండాలి చేస్తాం అందుకు ఎలాగైనా సరే ఉపాసన మార్గం శ్రేష్టమని చెప్పడం కోసం ఇక్కడ చెప్తున్నాం అయితే ధర్మబద్ధమైన కోరికల కోసం ఉపాసన మార్గాన్ని స్వీకరించినట్లయితే ఈ జన్మలో కాకపోతే మరో జన్మలైనా తరించే అవకాశం ఉన్నది ఈ జన్మలో కూడా పాపగతులకు పోకుండా సద్గతులకు వెళ్ళి తర్వాత ఉత్తమ జన్మలు పొందుతాడు అధర్మబద్ధమైన కోరికల కోసం వీటిని వినియోగించారు అనుకోండి అప్పుడు బెడిసి కొట్టడం అంటారు కొందరు అంటారు అమ్మవారిని ఉపాసిస్తున్నారా బెడిసి కొడతాయండి అని విడిచి కొట్టడం ఏంటండి శాస్త్ర పద్ధతిని అతిక్రమించి ఉపాసన చేస్తే బిడిచి కొడుతుంది మందైనా సరే నీళ్లతో వేసుకోండి పాలతో వేసుకోండి భోజనం చేసాక వేసుకోండి అని డాక్టర్ చెప్తాడు మీరు పాటించకుండా ఎలాగైనా మందే కదండి అని పరగడుకొని మింగితే ప్రాణాంతకం అవుతుంది మందు దోషమా వేసుకునే పద్ధతిలో దోషమా అందుకు ఉపాసనా మార్గాన్ని పద్ధతిలో చెయ్యకపోతే బిడిచి కొడుతుంది కొందరు శాస్త్రం చెప్పినట్టు కాకుండా ఉపదేశాలు లేకుండా ఎక్కడో టీవీల్లో వినో లేదా సీడీల్లో వినో లేక పుస్తకాల్లో చదివో మంత్రాలు చేసేస్తుంటారండి లేకపోతే ఇప్పుడు గూగుల్ గురుగుణుహు అని నెట్లోకి పోయి మరీ వెతుకుతారు అక్కడికి వెళ్ళి ఆ మంత్రం ఏదో తీసుకుని సెలెక్ట్ చేసుకుని వాడికి అనడానికి ప్రొనౌన్సియేషన్ ఏది బాగుందో సెలెక్ట్ చేసుకుని చేసేస్తుంటారు ఇలా చేసినవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు మందు ఇలా వేసుకుంటర్రా అంటే వినకుండా ఇంకోలా వేసుకుంటే ఎంత ప్రాణాంతకమో అంత ప్రాణాంతకం ఇక్కడ వీడికి భక్తి కాదే దాసపోతనం ఎవడ సంప్రదాయం తెలిసినవాడు అలా కూడదయ్యా అంటే అమ్మవారు కదండి అమ్మ శిక్షిస్తుందా అంటాడు పెద్ద భక్తుడైనట్టు రామకృష్ణ బ్రహ్మంసలాగా నిజంగా అమ్మవారిని ప్రేమతో చేస్తున్నాడా లేదు కనుక లోపల భావం ఒకటుంచుకుని బయట అభినయం మరొకటి చేయకూడదండి అయితే లోకంలో వాడు కళ్ళు కప్పగలవు కానీ అమ్మవారి కళ్ళు కప్పలేవు నువ్వు నిజంగా అమ్మా అని అమాయకమైన భక్తి ఉంటే నీకు మంత్రమే కావాలా అమ్మాని అని ఏడుస్తావు అప్పుడు అమ్మ దిగి వచ్చి ఆవిడే మంత్రం ఇస్తుందండి అలాంటి భక్తి ఉంటే వేరే విషయం అంత భక్తి రానంత వరకు పద్ధతులతోనే ఉపాసన చేయాలి కనుక శాస్త్ర మార్గం తప్పినా అధర్మము ఉన్నా ఉపాసన విడిచి కొడుతుంది అందుకే నా దగ్గర ఉపాసన ఉంది కనుక అక్రమార్జనలు చేయడం అధర్మాలు చేయడం ఏమైనంటే నేను పొద్దున్నెచ్చి సంజావందన చేసి జపం చేస్తాను కనుక ఏం చేసినా పర్వాలేదేంటి అంటే వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి రావణాసురుడు కూడా పెద్ద ఉపాసకుడే ఏమయ్యాడు ఎందుకని చెప్పి నరకాసురుడు ఎంత తక్కువవాడా ఈ కథలన్నీ మనకు పాఠాలే అందుకు ధర్మము లేని ఉపాసన ప్రమాదము ఇది కూడా తెలుసుకోవాలి అందుకే ధర్మము తప్పినా పద్ధతి తప్పినా అప్పుడు ఉపాసన విడిసి కొడుతోంది అనాలే తప్ప ఉపాసన అమ్మవారు ఉపాసనే కానక్కర్లేదు ఏ అయినా అంతే ఏ దేవుడికైనా సైన్స్ ఒకటేనండి కొందరు అంటుంటారు ఆ గుడి చాలా పవర్ఫుల్ అండి అని ఎందుకంటే వాడు ఏదో మొక్కుకున్నాడో తీరింది అసలు పవర్ఫుల్ కాకపోతే గుడి అవుతుందండి ఏ దేవుడైనా పవర్ఫుల్లే కానీ ఏ ఉపాసనకైనా నియమములు ఒక్కటే ఇది తెలుసుకోవాలి అమ్మవారి ఉపాసన అయినా ఏ అయినా ఇది తెలియ కొంతమంది విష్ణు శాస్త్రం చదివితే పర్వాలేదు కానీ లలిత శాస్త్రం చదివితే ప్రమాదం అండి అని ఏం విష్ణు పాపం ఆయన ఏం చేశారండి రండి ఆయన శక్తి లేదా రెండు శక్తి ఒక్కటే రెండు పరమేశ్వరవుడే ఆ ఎరుకు ముందు తెలియాలి అందుకే ఈ పరమేశ్వరుడు అంటే ముందు ఏంటో తెలిస్తే తర్వాత ఇవన్నీ గ్రహించుకోవచ్చు అందుకు తారాదేవి ఈ తారాదేవి ప్రకాశించేటువంటి స్వరూపం కూడా మళ్ళీ భావిస్తంచుమించు ఖాళీలాగే ఉంటుందండి కాస్త కొంచెం తెల్లగా ఉంటుంది తారారూపం కొన్ని చోట్ల నీలంగా ఉన్న రూపం కూడా ఉన్నది అందుకే తారాదేవికి మరొక పేరు నీల సరస్వతి అని కూడా చెప్పబడుతున్నది ఈ తారాదేవి గురించి చెప్తూ ఒక చోట ఒక శాసనం ఉన్నది అమ్మవారికి సంబంధించి శిలాశాసనం ప్రాచీన కాలం దాని కింద ఒక శ్లోకం ఉంది తారాదేవి ఏం చేస్తుందా హరికర్రి సిక్కి పణ్ణి తస్కర్ర నిగల జలార్ణవ పిశాచ భయశమని శశికిరణ కంతిధారిణి భగవతి తారే నమస్తుభ్యం ఇది చూపిస్తాడు ఇక్కడ అంటే ఏనుగుల వల్ల కానీ గుర్రాల వల్ల కానీ పాముల వల్ల కానీ దొంగల వల్ల కానీ బంధముల వల్ల కానీ జలముల వల్ల కానీ సముద్రముల వల్ల కానీ పిశాచాదుల వల్ల కానీ భయములు కలిగితే తారాదేవిని స్మరిస్తే చాలు వెంటనే భయములు తలుగుతాయి అని వివరించారు ఇక్కడ అంటే భయనాశిని అయినటువంటి శక్తి ఈ తార ఎలా ఉందంటే శశికిరణ కాంతిధారిణి అన్నారు ఇక్కడ అంటే చంద్రకాంతులతో సమానంగా తెల్లగా ఉన్నది అని అంతేకాదు నీల సరస్వత ఒకే ఉపాసనలో రెండు మూడు సంప్రదాయాలు ఉంటాయని చెప్పుకున్నాం కాళీ మహాకాళి శ్మశాన కాళి లాగే తారలో కూడా వివిధములైన ఉపాసనలు ఉన్నాయి బౌద్ధుల్లో తారా ఉపాసన చాలా విశేషంగా ఉన్నది బౌద్ధము బుద్ధుడు చెప్పిన మాటలతో బతకలేదు బుద్ధుడి పేరు పెట్టుకుని ఈ విద్యని లాక్కుని అది బతికింది మనగలుగుతోంది ఇప్పుడు టిబెట్ మొదలైన ప్రాంతాలన్నింటిలో మనం చెప్పుకుంటున్న బౌద్ధము బౌద్ధారామములు హిందువుల యొక్క తంత్రముల్లో చెప్పబడ్డ శక్తి ఉపాసనల ద్వారానే ఉనికి మనికి పొంది ఉన్నాయి చిత్రం ఏంటంటే వాళ్ళ తర్వాత వాదన ఎలా చేశారంటే మేము చెప్పిన ఉపాసనలన్నీ కూడా మీరు తీసేసుకుని మీరు హిందూ మతాన్ని డెవలప్ చేసుకున్నారని తిరిగి మాట్లాడుతున్నారు కానీ ఈ తంత్రశాస్త్రములన్నిటికీ మూలాలు మాత్రం వేదముల్లోంచే కనిపిస్తున్నాయి ఈ శబ్దములన్నీ వేదాల్లో కనబడతాయి ఇక్కడ తార ఉపాసన అంటే ఉపనిషత్తుల్లో చెప్పడం ఉద్గీత ఉపాసన ఉద్గీతం అంటే ఏంటో కాదండి ఓంకారం ఓంక ఎలుగెత్తి మంత్రాన్ని సామగానం చేస్తే దానికి ఉద్గీతము అని అంటారు దాని నుంచే సంగీతం పుట్టింది అని వివరిస్తారు అంటే నాదోపాసన ఇప్పుడు మనం నాదోపాసన అని చెప్పబడేది ఏదో అది ఉపనిషత్తుల్లో ఉద్గీతోపాసన అదే తారా ఉపాసన తారాస్థాయి అని అంటారు సంగీతంలో కూడా తార అనగా నాద విద్య ఇది తెలుసుకోవాల్సింది నాదవిద్య దేవీ విడ అందుకే ఓంకారస్తార అని వేదమంత్రం ఓంకారానికి తారమని పేరు అని కానీ ఓంకారం అంటే శబ్దరూపం శబ్దబ్రహ్మం అందుకే తార అంటే శబ్దబ్రహ్మస్వరూపిని విద్యాధిదేవత ఇవిడ అందుకే తారా ఉపాసన నీల సరస్వతి అని పెట్టడంలో ఉన్న ఆంతర్యం కూడా చూడాలి పైగా తార అంటే దాటించునది అని అర్థం నమస్తారాయ నమశంభవే లేదా నమ ప్రతరణాయ చోత్తరణాయ చ అక్కడ తరణాయ తారాయ అన్నప్పుడు స్థారహ అని చెప్తూ ఓంకార స్వరూపుడు దాటించువాడు అని దాటించడము అంటే ప్రవాహంలో కొట్టుకుపోయేవాడిని ఒడ్డుని చేర్చడం కాళిదాస మహాకవి అమ్మవారి ఏ నామం పలికితే ఏమొస్తుందో చెప్తూ తారాంచ తోయప్లవే అని ఒక మాట అన్నారు జలములు ముంచెత్తి ఉప్పెనులు ప్రళయాలు జలప్రలయాలు వచ్చినప్పుడు తారాదేవిని స్మరిస్తే జలప్రలయం నుంచి కాపాడుతుంది సుతర్ర సితర్ర నమః చక్కగా తరింపజేస్తున్నది అని అక్కడ దుర్గాదేవిని అమ్మ నువ్వే తారారూపిణివే అని చెప్పడం ఇక్కడ మనకు ఒరిస్సాలో భవతారిణి అని ఒక క్షేత్రం అన్నది తారాతరిణి అని భవతారిణి అని సంకటతారిణి అని అమ్మవారికి బోల్డ్ పేర్లు నీటి నుంచి దాటించడమే కాదు కష్టాల్లో కొట్టుకుపోతున్నప్పుడు కూడా ఒడ్డున పడే అమ్మా అనడానికి కూడా తారా శబ్దం పనికొస్తున్నది అయితే నిజమైన ప్రవాహం ఏంటో తెలిస్తే దాని నుంచి బయటపడాలని ఎప్పుడైనా అనిపిస్తే ముందు ఇది ప్రవాహం అనిపిస్తేగా బయటపడాలి అనిపించడానికి ప్రవాహం ఏంటయ్యా అంటే సంసార ప్రవాహం చెప్పమంటే ప్రతి వాళ్ళు చెప్తారు భవరోగ శమనం అని అసలు భవరోగం అంటే ఏంటో అర్థం కాదు మనకి పెద్ద రోగంలో వచ్చే చిన్న రోగాల గురించి మనకు తెలుసు కానీ అసలు పెద్ద రోగమే డయగ్నోస్ కాలేదు ఇంకా సంసారం జనన మరణ రూప ప్రవాహం సంసారం సమ్యక్ సరతీతి సంసార దీని నుంచి తరింపు తారా అంటే మోక్షకారిణి అనే అర్థంతో భావన చేయాలి అంటే చూసారా తార అంటే భయాలను పోగొడుతుందని మొదటి అర్థం చెప్పుకున్నాం నీటి ప్రవాహాల నుంచి రక్షిస్తుంది రెండవ అర్థం చెప్పుకున్నాం ఓంకార ఓంకారస్వరూపిణి నాద అని మరొక అర్థం చెప్పుకున్నాం నాలుగవ అర్థం ఏం చెప్పుకున్నాం సంసారం నుంచి తరింపజేసే మోక్షస్వరూపిణి అని మొత్తానికి ఇన్ని అర్థాలు చెప్పామంటే తారా ఉపాసన వల్ల ఇన్ని అర్థాలు కలుగుతాయి అనుకున్న మరొక అర్థం కూడా గుర్తుంది కదా సంతోషం అయితే ఈ తారాదేవి గురించి చెప్తూ మహానుభావుడు గణపతి ముని అంటున్నారు ఏదక్షరం వేదవిదా ఋషీణాం వేదాంతినాం య ప్రణవో మునీనాం గౌరీ గౌరీపురాణు విపశ్చిత యాస తాంత్రికాణం వచన తారా ఎంత గొప్పగా చెప్పాడు చూడండి గణపతి ముని గొప్ప మహర్షిని నిజానికి ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఎదక్షరం వేదవిదా ఋషీణం యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే జ తస్య తస్ ప్రకృతి లీనస్ పరస్స మహేశ్వర అక్కడ వేదాదౌ వేదాంతే ప్రతిష్ఠి స్వరం అంటే ఓంకార ఆ ఓంకారాన్నే గౌరీ అన్నారు గౌరీ అనగా శబ్దరూపమేనండి గౌరీ సరిలా సరిలాని తక్షేకపది ద్విపదీ సా చతుష్పది కనుకనే గౌరీ అని ఓంకారమని వేద పురాణాల్లో చెప్పబడ్డ తల్లే తంత్రమనందు తారా అని చెప్పబడింది కనుక తార అనగా ఉపాసన వాక్కుని నాదాన్ని శబ్దాన్ని ఉపాసించడమే ఇక సుందరీ విద్య మూడవది సుందరి ఈవిడ త్రిపుర సుందరి దశమహా విద్యల్లో మూడవది ఈవిడ ఈ విద్య శ్రీ విద్య అండి మరొకటి కాదు శ్రీ విద్య గురించి చెప్తే ఎంత కదులుతుందో ఇప్పుడు ఎన్ని కదిలించాము ఒక మూకపంచసతి ఒక సౌందర్యలహరి ఒక లలితా శాస్త్రం ఇవంతా శ్రీ విద్యాశాస్త్రం మనకు ఎక్కువగా ప్రసిద్ధులు ఉన్నది మూడో విద్య బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో దశ విద్యలు ఉన్నాయండి మనకు తెలియవు ఇటువైపు ఎక్కువ తెలియదు మనకి దక్షిణాపథంలో ఎక్కువ తెలియవు కానీ ఇటు అస్సాం ఇంకా ఒరిస్సా బెంగాల్ ఈ దశమహా విద్యలు ఉన్నాయండి ఒరిస్సాలో ఒక మామూలు శక్తి క్షేత్రానికి వెళ్ళినప్పటికీ చుట్టూ ఉన్న శిల్పాల్లో దశ ఉంటాయి అవి ఏంటో మనకు తెలియదు ఏదో అమ్మవారిని దాండబెట్టి వచ్చేస్తాం లేదు ఏమిటి భయంకర రూపాలు అనుకునే వచ్చేస్తాం ఆలోచించాం అంటే దశమహావిద్య ఉపాసన మొత్తం అక్కడ సంప్రదాయంలో ఉంది మన వైపు కొంతమేరకు కేవలం శ్రీవిద్య మాత్రం మాత్రమే ఉంది అది కూడా కేరళ తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువ ఉండేది కొద్ది కాలం నుంచి తెలుగు వారికి కూడా అది లభించి సౌందర్య లలితాశాస్త్రం చదవడాలు అలవాటయ్యాయి శ్రీ విద్యోపాసకులు లేరని కాదు కానీ ఇప్పుడున్నంత సంఖ్యలో పూర్వం ఉండేవారు కారు అది గమనించుకోవాల్సింది నిజంగా తెలుగువారు అనేక వైదిక దాని సంబంధమైన తాంత్రిక ఆచారాలకు దూరంగానే ఉంటూ ఉన్నారు చెప్పాలంటే అందుకే తత్వదృష్టి ఉపాసనా దృష్టి తక్కువైపోయి పైపైన పూజలే ఎక్కువైపోయిన జాతి పేరు తెలుగు జాతి అంటారు ఇలా అంటున్నామని కాదు మన ఒక్కసారి తమిళనాడు వెళ్ళి చూడండి ఒక దక్షిణామూర్తి కానీ అవన్నీ ఇప్పుడు అనేక రకాల విస్తార జ్ఞానం వల్ల మనకు తెలిసొచ్చే కానీ పూర్వం ఎంతమందికి తెలిసి ఇవన్నీ కూడా కొత్త దేవుళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకోమంటే మాత్రం సిద్ధం ఉన్న దేవుళ్ళని ఆరాధించవలసిన పద్ధతి మాత్రం తెలియదు అనేదా భావించవద్దు ఉన్నమాడు చెప్పుకున్నా సరే ఇప్పుడు సుందరీ విద్య అంటే శ్రీ విద్య ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యాన్ని ఉపాసించాలండి శక్తి ఎన్ని రూపాలతో ఉంటుందో దశమహావిద్యలు మొత్తం పది చెప్పాక వీటన్నిటి కలిపి శక్తులుగా చూసినప్పుడు ఎంత అద్భుతం కనబడుతుందో అప్పుడు మళ్ళీ సుందరి వివేచన చేయవచ్చు కానీ సుందరి ఉపాసన అంటే సంకల్ప ఈశ్వర సంకల్పశక్తి ఉపాసన అని మనం చెప్పుకున్నాం అంతేకాదు ఉపనిషత్తుల్లో వైశ్వానర విద్య ఏదైతే చెప్పబడుతున్నదో అదే శ్రీ విద్య ఉపాసన అన్నారు గణపతి ముని ఈ రెండు తెలియాలంటే అటు వైశ్వానర విద్య తెలియాలి ఇటు శ్రీ విద్య తెలియాలి ఇది అంతమందిగా చెప్పుకోవడం అంటే ఉపనిషత్తుల్లో విద్యకి ఈ విద్యకి సమన్వయం ఆయన సాధించి చూపించాడు పైగా శుద్ధ ప్రజ్ఞ సుందర్యుక్త అని గొప్ప మాట అన్నాడు ఇక్కడ శుద్ధ ప్రజ్ఞ అన్నాడు శుద్ధమైన ప్రజ్ఞట అంటే ఇంద్రియాలతో కలిసిపోయిన ప్రజ్ఞ కాకుండా ఇంద్రియాల స్పర్శ లేకుండా ఉండే శుద్ధ ప్ర